హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి ట్యూటోరియల్. మన ఫ్రెండ్ ఒక అతను టెలిగ్రామ్లో ఒక ప్రాబ్లం అడిగాడు, ఇప్పుడు దాన్ని సాల్వ్ చేద్దాం. ఒక కాంట్రాక్టర్ 38 రోజులలో ఒక పనిని పూర్తి చేయడానికి 30 మందిని నియమించాడు. 25 రోజుల తర్వాత 5 మందిని అదనంగా నియమించటం వల్ల పని ఒక రోజు ముందుగా అయిపోయింది. అదనంగా పని వారిని నియమించకపోతే ఎన్ని రోజులు ఆలస్యంగా పని అయ్యేది అంటున్నాడు. సో కాంట్రాక్టర్ ముందుగా 38 రోజుల్లో పూర్తి చేయడానికి 30 మందిని నియమించాడు. ఓకే, అయితే 25 రోజుల తర్వాత మరొక 5 మందిని నియమించడం వల్ల పని అనేది అట ఒకరోజు ముందుగా కంప్లీట్ అయ్యింది. సో ఒకవేళ కనుక అదనంగా ఈ 5 తీసుకోకపోతే పని అనేది ఎన్ని రోజులు ఆలస్యం అగును అనేది అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఈ ప్రాబ్లం చూస్తే, ఈ ప్రాబ్లం అనేది పనులు వేతనాలకు సంబంధించిన ప్రాబ్లం. పనులు వేతనాల్లో స్టాండర్డ్ ఫామ్లో ఒకటే ఉంటుంది, అది M1D1T1/W1 = M2D2T2/W2. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రోజులు మనుషులు ఉన్నారు, కానీ టైం ఇవ్వలేదు. డబ్ల్యూ అంటే వర్క్, ఎంత వర్క్ కంప్లీట్ అయిందని అది ఏమి ఇవ్వలేదు. సో ఎం అంటే ఎంతమంది ఉన్నారు, డి అంటే ఎన్ని డేస్. సో ఈ రెండు సంబంధించింది కాబట్టి ఈ రెండింటిని ఉంచేసి మిగతా వాటిని ఎలిమినేట్ చేద్దాం. టీని డబ్ల్యూ, ఇక్కడ కూడా T2 W2 ఎలిమినేట్ చేసేద్దాం. సో రిమైన్ ఫార్ములా ఏముంటుందంటే M1D1 = M2D2, ఇది ఫార్ములా ఈ ప్రాబ్లం సంబంధించి. సో అయితే కాంట్రాక్టర్ ఎన్ని రోజులు కంప్లీట్ చేయాలనుకున్నాడు, 38 రోజులలో పనిని పూర్తి చేయాలనుకున్నాడు. ముందుగా ఎంతమందిని తీసుకున్నాడు, 30 మందిని తీసుకున్నాడు. అంటే M1 = ఎంత అన్నమాట, 30. M1 = 30. D1 ఏంటి 38 రోజుల్లో పూర్తి చేయాలి. అంటే D1 ఏం తీసుకోవాలి, D1 అనేది కనుక్కోవాలి. ఎందుకంటే ఎన్ని రోజులు ఆలస్యంగా పని అవుతుంది అన్నాడు కదా, అందుకే కనుక్కోవాలన్నమాట. D1 అనేది కనుక్కోవాలి. నెక్స్ట్ M2 అనేది అంటే 20 రోజుల తర్వాత మరో 5 మందిని, అంటే 30 మంది కాక ఇంకొక 5, అంటే ఎంతమంది అనమాట, 35 మందిని. ఎన్ని రోజులకు D2 అంటే ఎన్ని రోజులకు, 25 రోజుల తర్వాత. 25 రోజులు అంటే ఈ 38 రోజుల నుండి 20 తీసేయాలి. తీసేస్తే ఇంకెన్ని రోజులకు, 13 రోజుల కోసం మరొక 5 మందిని ఎక్కువ తీసుకున్నాడు. అయితే ఇలా తీసుకోవడం వల్ల ఆ పని అనేది ఒకరోజు ముందుగా అయిపోయింది అంటున్నాడు. ఒకరోజు ముందుగానే అయిపోయింది, ఈ 13 రోజులకు వెళ్ళి ఒకటి తీసేద్దాం. అంటే ఎన్ని రోజులలో అయిపోయింది, 12 రోజులలో అయిపోయింది అనమాట. ఇప్పుడు M1 D1 M2 D2 సబ్స్టిట్యూట్ చేద్దాం. M1 అంటే 30, D1 అనేది కనుక్కోవాలి కాబట్టి D1 అనేది రాసేద్దాం. M2 ఎంత, 35, D2 12. ఓకే, ఇక్కడ 5 R కొట్టుకుపోతుంది, 5 L కొట్టుకుపోతుంది. నెక్స్ట్ 6 × 6 = 12, అంటే D1 = ఎంత వస్తుంది, 7 × 14. ఒకవేళ కనుక 25 రోజుల తర్వాత 5 అదనంగా తీసుకోకపోతే 14 రోజుల్లో కంప్లీట్ అవును. ఓకే, అయితే క్వశ్చన్ ఏమన్నాడు, ఈ అదనంగా తీసుకోకపోతే ఎన్ని రోజులు ఆలస్యంగా కంప్లీట్ అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు అదనంగా అనే వీళ్ళను ఎన్ని రోజుల తర్వాత తీసుకున్నాడు, 25 రోజుల తర్వాత తీసుకున్నాడు. అంటే పని అనేది 38 రోజుల్లో కంప్లీట్ కావాలి, 25 రోజుల తర్వాత తీసుకున్నాడు. 25 రోజుల తీసుకుంటే 13 రోజులలో కంప్లీట్ అవుతుంది అదనంగా 5 తీసుకోవడం వల్ల. కానీ ఒకవేళ తీసుకోకపోతే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది, 14 రోజులు. అంటే ఈ అదనంగా తీసుకోకపోతే, ఈ అదనంగా 5 తీసుకోకపోతే ఎన్ని రోజులు ఆలస్యం అవుతుంది, 13 - 14 అంటే ఎన్ని, -1 అనేది ఆలస్యాన్ని డినోట్ చేస్తుంది అన్నమాట. మైనస్ అంటే నెగిటివ్ కదా, ఆలస్యం. ఇది ఆన్సర్. థ్యాంక్ యూ.